మెదక్ జిల్లా కేంద్రంలో శ్రీ కోదండ రామాలయంలో సీతారామ కళ్యాణం వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రంలో శ్రీ కోదండ రామాలయంలో వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ ప్రధాన అర్చకులు భాష్య మధుసూదనచారి నేతృత్వంలో కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా వేలాది మంది భక్తుల మధ్య జరిగే సీతారాముల కళ్యాణం ఈసారి కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం సూచనల మేరకు ఆలయ కమిటీ చైర్మన్ బండా నరేంద్ర ఆధ్వర్యంలో కొనసాగింది. ఆనవాయితీగా సీతారాముల కళ్యాణోత్సవంలో ఎదుర్కోలు తలంబ్రాల ఘట్టం మంగళసూత్రాలతో మాంగళ్య ధారణ కనువిందు చేశాయి. అంతా కన్నుల పండుగగా కొనసాగినప్పటికీ భక్తులు లేక ఆలయాలు బోసిపోయాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్పై పబ్లిక్ అవేర్నెస్ కోసం నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో గుర్రాలపై మోటార్ సైకిళ్లపై కరోనా వైరస్ హెల్మెట్లు పెట్టుకుని రోడ్లపై తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా కట్టడి కోసం ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం సికింద్రాబాద్లో నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు వినూత్నమైన ప్రదర్శన చేశారు. కరోనా వైరస్ రూపంలోని కిరీటాలను ధరించి గుర్రాలు బైక్లపై వెళ్తూ కరోనా కట్టడి కోసం చేయాల్సిన పనులను సూచిస్తూ రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. సంగీత్ చౌరాస్తా నుండి వైఎంసీఏ ప్యాట్నీ మీదుగా పారాడైజ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. గోపాలపురం ఏసీపీ రంగయ్య ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో మారేడుపల్లి మహంకాళి గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు. ఎంతోమంది బాధలు పడము, కష్టాలు అన్నీ మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఈరోజు భారతదేశంలో ఏ విధంగా ఉంది అనేది అందరూ తెలుసు. ఆ భారతదేశంలో ఉన్న ఈ కరోనా వ్యాధిని తోటికలకు కంట్రోల్ చేయాలని ఎంతో ప్రధాన మంత్రి గారు ఆయన యొక్క ఆధ్వర్యంలో మన దేశంలో ఉన్న రాష్ట్రాల వీటకు పిలుపు ఇవ్వడము, రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కరోనాను కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో జరుగుతుంది. అయితే ఈరోజు ఈ యొక్క గవర్నమెంట్ మా తెలంగాణ గవర్నమెంట్ నందు మా డీజీ గారు అటువంటి ఆయన యొక్క డిస్ప్లే జరుగుతున్నది. అసలు ఈ యొక్క కరోనా ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనేది, ఈ కరోనా ఈ గుర్రాలు ఆ పైన ఉన్న సింబల్, కరోనా అంటే కిరీటము నడదాం, కరోనా అంటే ప్రజలు మాకు సహకరించి మీ యొక్క ఆరోగ్యాలు మీ అవసరాలు మీ క్షేమాలు గవర్నమెంట్కి ఎంత ముఖ్యమో గవర్నమెంట్ తరఫున మేము గవర్నమెంట్ డైరెక్షన్లో మేము కూడా మీ అందరికీ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వ్యాధి చూపకూడదు, మీరంతా బాగుగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ మేమంతా ఈ యొక్క టోటల్ తెలంగాణ స్టేట్లో తెలంగాణ గవర్నమెంట్ శ్రీ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యము ఆయన యొక్క సూచన మేరకు గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఎంతో కృషి చేస్తున్నది. దయచేసి ప్రజలంతా ఈ యొక్క కరోనా వ్యాధిని ఇది గుర్తులు పెట్టుకొని ప్రజలు బయటికి రాకుండా ఈ యొక్క జనతా కర్ఫ్యూ ఏ విధంగా ఉండదో ఆ విధంగా మెయింటైన్ చేస్తూ ప్రజలు సహకరించవలసిందిగా. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయ చరిత్రలో తొలిసారి భక్తులకు ప్రవేశం లేకుండానే సీతారామచంద్రస్వామివారి కళ్యాణ మహోత్సవం సాదాసీదాగా జరిగింది. ప్రతి ఏటా వేలాది మంది భక్తుల సమక్షంలో మిథిలా స్టేడియంలో జరిగే కళ్యాణాన్ని కరోనా వ్యాధి వ్యాప్తి దృష్ట్యా ఆలయంలోని నిత్య కళ్యాణ వేదిక పరిమితం చేశారు. శ్రీ సీతారామచంద్రస్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు కెవీ రమణాచారి, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మహబూబాబాద్ ఎంపీ కవిత, భద్రాచలం ఎమ్మెల్యే పొందం వీరయ్య, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, భద్రాచలం ఈవో నరసింహ you
శ్రీకాళ హస్తిలో మరో పాజిటివ్ కేసుతో ఉలిక్కిపాటు, 4 పాజిటివ్ కేసులతో పట్టణంలో కరోనా కలకలం. ఇప్పటికే 2 పాజిటివ్ కేసులు తేలడంతో శ్రీకాళ హస్తిలో తాజాగా మరోటి, శ్రీకాళ హస్తి కరాచీ పళ్లెం వీధికి చెందిన మెహబూబ్ బాషా, మరొకరికి కరోనా నిర్ధారణ కాగా ఇతను ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారే. వీరిని తిరుపతిలోని ఐసోలేషన్ కేంద్రంలో ఉంచారు. బంధువులు సైతం క్వారంటైన్కు తరలించి పరీక్షలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తులు ఎక్కడెక్కడ తిరిగారు, ప్రార్థనలు చేసేందుకు బంధువుల ఇళ్లకు, ఇతర ప్రాంతాలకు వెళ్లారా అనే వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో ఇంకొకరి వివరాలు తెలియలేదు. మరో కొంతమందికి సంబంధించిన నమూనాల పరీక్షలు, ఫలితాలు రావాల్సి ఉందని చెబుతున్నారు. మొన్న పంపించడం జరిగింది. వాళ్ళల్లో నిన్న నైట్ మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఒకరికి పాజిటివ్ అయింది. వాళ్ళని తిరుపతిలో ఉండే ఐసోలేషన్ వార్డుల్లో చేర్పించడం జరిగింది. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మనం ఏక అంబులెన్స్ ద్వారా తిరుపతి పంపించి వాళ్ళ బ్లడ్ చెకప్ అనేది చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ఇది కాళహస్తిలో మొత్తం కలిపి 3వది. ఢిల్లీ ఒకరు వచ్చి ఫారెన్ రిటర్న్, ఇంకొక ఇద్దరు మిగిలిన ఇద్దరు ఢిల్లీ నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం, నెహ్రూ వీధిలో శ్రీరామ మందిరం, కళ్యాణోత్సవం ప్రసన్న వరదరాజస్వామి ఆలయ ఆవరణలో జరిగింది. వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో వేల మంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం కమనీయంగా ఆలయ అధికారుల ఆధ్వర్యంలో గతంలో నిర్వహించేవారు. నేడు కరోనా వైరస్ మహమ్మారిని ధీటుగా తిప్పికొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవాలయాలు చర్యలు తీసుకున్నాయి. ప్రజలు సమూహంగా ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో వాయులింగేశ్వరుడు క్షేత్రంలో భక్తులు భారీగా ఒకచోట చేరకుండా దేవాలయాలకు జరగవలసిన అర్చనలు, ఇతర సేవలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సత్రాజపల్లి గ్రామంలో సుభాష్ యూత్ ఆధ్వర్యంలో దినసరి కూలీలకు భోజన వసతి కల్పించి మానవతను చాటుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో పనులు లేక అల్లాడుతున్న కూలీలను ఆదుకునేందుకు భోజన వసతి కల్పించినట్లు తెలిపారు. భోజనం వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సుభాష్ యూత్ యువత ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు వికృతి సాయిబాబా, ఉపాధ్యక్షులు వెంకటేష్, నల్లా సతీష్ రెడ్డి, మిట్టపల్లి సతీష్ శేఖర్ సభ్యులు పాల్గొన్నారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అన్ని ఉన్నాయి. మోటార్ ఎత్తుకోతున్నాడు కదా, రెండు మోటార్లు ఒకటి ఎత్తుకోతున్నాడు. ఈరోజు వేములవాడ పట్టణంలో ఈ 300 కాపు సత్రం వెనకగల దినసరి కూలీలు గుడిసెలు వేసుకొని ఈ ప్రాంతంలో బతుకుతున్నటువంటి దినసరి కూలీలకు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల వారికి తినడానికి భోజన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న దృష్ట్యా మా గ్రామానికి చెందిన యువత వీరిని చూసి వీరికి ఈరోజు అన్నదానం ప్రత్యేకంగా శ్రీరామనవమిని దృష్టిలో పెట్టుకొని వీరికి ఈరోజు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఎవరైనా నిరుపేదలు ఏ ఒక్కరైనా కానీ ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా గ్రామ యువత ముందుకు తీసుకురావడం సంతోషకరం. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు పలు గ్రామాల్లో ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందజేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో ఆంధ్ర వలస కార్మికులకు గ్రామ సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, 500 రూపాయల నగదు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనాను తరిమి కొట్టాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు గృహ నిర్బంధంలో ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వరలక్ష్మి, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, వీఆర్ఓ రాజయ్య, కార్యదర్శి అనిల్ తదితరులు ఉన్నారు. కరోనా వైరస్ వలన వలస వచ్చిన కూలీలకు వాళ్ళు ఉండాలనే ఉండాలి కాబట్టి వలస వచ్చిన కూలీలకు బియ్యం ఇవ్వమని చెప్పి చెప్పడం తోటి వాళ్ళ ఆదేశాల మేరకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. తడగొండ ఊళ్ళో ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ బిల్డింగ్ వర్క్ చేసే వాళ్ళు 10 మంది గుర్తించడం జరిగింది. వారికి 500 రూపాయలు, 12 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది ఈరోజు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీసీ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, స్టాండ్ కోఆప్షన్ సభ్యులు, కోఆపరేట్ డైరెక్టర్ గారు, మన ఆర్ఐ గారు, పిఆర్ఓ గారు, తడగొండ గ్రామ ప్రజలు, వార్డు మెంబర్లు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇటు పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా తడగొండ గ్రామ ప్రజలకు ముఖ్య విషయం తెలియడంగా మనకు రోజు రోజుకు ఈ కరోనా వ్యాధి అనేది విజృంభిస్తుంది కాబట్టి దయచేసి ఎవరైనా తప్పు పట్టకుండా ఇళ్లలోనే ఉండండి. ఊకే బయట చూస్తే చెప్తుండ్రు వీళ్ళేది మాకు చెప్పేది అని అనుకోకుండా ఇళ్లలోనే ఉండండి. గంట గంటకు చేతులు కడుక్కోవాలి, సబ్బు పెట్టి కంపల్సరీ కడుక్కోవాలి. వేడి ఎంత వీలైతే అంతవరకు గంట 2 గంటలు దూపైనప్పుడు వేలీళ్ళు తాగడానికే ట్రై చేయండి. వేలీళ్ళు తాగితే ఈ వ్యాధిని అరికట్టవచ్చు. కంపల్సరీ గుర్తుంచుకొని ఈరోజు ముస్లింలు కూడా వాళ్ళు ఇద్దరు ముగ్గురు కాబట్టి వేరే వచ్చినప్పుడు వాళ్ళు మందు చేయడం జరిగింది. వారు కూడా ఇళ్లలోనే ఉంటున్నారు కాబట్టి కంపల్సరీ దీన్ని బాగా ఒకరికొరు కలగకుండా ఇళ్లలో ఉండి ఈ మహమ్మారి కరోనా వైరస్ను అరికట్టడానికి కోసం కంపల్సరీ ఇళ్లలో ఉంటే రాదు. ఒక వ్యవసాయ గురించి కానీ ఏదైనా పొద్దున మనకు కిరాణా షాపులకు 9 గంటల నుంచి 10 గంటల 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉంది కాబట్టి ఈ టైం లోపలనే పోయి దీన్ని వినియోగించుకోవాలి. అనవసరంగా తర్వాత పోయి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. చక్కగా ఇంట్లో ఉండి ఈ వ్యాధిని అరికట్టడానికి కోసం చేయాలని చెప్పి గ్రామ ప్రజలను కోరుతున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వలస వచ్చిన ఆంధ్ర మోహనని అలా పనిచేసే వారికి ప్రతి ఒక్కరికి 500 రూపాయలు, 12 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు గ్రామ సర్పంచి, పట్వారి, వార్డు మెంబర్ల సహాయంతో ఈరోజు ఇక్కడ కరోనా గురించి ప్రతి ఒక్కరికి చెప్తూ మరి అందరూ మంచిగా ఇండ్లనే ఉండి పనిచేయగా ఒకరికొకరు తాగకుండా ఉండాలని.
కరోనా నిర్మూలనలో భాగంగా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో వలస కూలీలకు భారతీయ జనతా పార్టీ అండగా నిలుస్తుంది. బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో గురువారం రోజున బీజేపీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ రాష్ట్ర అధ్యక్షులు జేపీ నడ్డా, బండి సంజయ్లు పిలుపు మేరకు స్తంభంపల్లి గ్రామంలో వలస కూలీలు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు బీజేపీ నాయకులు అశోక్ బొంగిని తెలిపారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు అందరూ ఇంటికే పరిమితం కావాలని, కరోనా మహమ్మారి దూరం కావాలంటే ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రతి బీజేపీ కార్యకర్త స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వలస కూలీలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొడ్డు దాసు, అక్కినపల్లి రాజేష్, తంగళ్లపల్లి వేణు, అరవింద్, యాదగిరి, చింతల శ్రీనివాస్, పులిశేఖర్, శివ, సాయి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా భువనపల్లి మండలం గ్రామం స్తంభంపల్లి బీజేపీ తరఫున బీజేపీ కార్యకర్తలను వలస వచ్చిన కార్మికులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంత భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు రాష్ట్రీయ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఫీడ్ ద నీడ్ కార్యక్రమంలో భాగంగా వలస వచ్చిన కార్మికులకు బీహార్ నుండి, మహారాష్ట్ర నుండి తదితర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికులకు ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. ఇందులో ముఖ్య భాగంగా వాళ్లకు ఉద్దేశించి లాక్డౌన్ పాటించాలని మరియు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, వాళ్ళు వాళ్ళ తమ తమ రూముల నుంచి ఎక్కడికి బయటకు వెళ్ళదని అని వాళ్లకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. దేశ రాష్ట్ర ప్రజలందరూ కరోనా మహమ్మారి కబంధ హస్తాల నుండి త్వరగా కోలుకోవాలని, శ్రీరామనవమి పండుగను ఇంటి వద్దనే జరుపుకోవాలని కోరుతూ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, లక్షలాది మంది భక్తుల నీరాజనాల మధ్య వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వాముల కళ్యాణ వేడుక కరోనా వైరస్ వల్ల కరువైందని, త్వరలో ప్రజలందరికీ మంచి రోజులు రానున్నాయని ఆకాంక్షను వ్యక్తం చేశారు. లాక్డౌన్ ప్రక్రియ ప్రజలందరూ స్వచ్ఛందంగా పాటించి సహకరించాలని కోరారు. ప్రభుత్వాలు చెప్పే సూచనలు పాటిస్తూ మరి కరోనా మహమ్మారిని మన ప్రాంతం దరి చేరకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకుంటూ ముందుకు సాగుతాం తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. శ్రీరామనవమి పర్వదిన పండుగ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. అంగరంగ వైభవంగా ఈరోజు ఆ భద్రాదిలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం ఆలయంలో లక్షలాది భక్తుల మధ్యలో జరిగేటువంటి ఆ సీతారాముల వారి కళ్యాణం కరోనా రక్కసి వల్ల, కరోనా మహమ్మారి వల్ల ఈరోజు మరి భక్తులందరూ కూడా ఆయా దేవాలయాలకు స్వయంగా వెళ్ళలేని పరిస్థితులలో మరి టీవీల ద్వారానే ఆ సీతారాముల కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ లోక కళ్యాణం జరగాలని, మరి ఆ సీతారాముల కళ్యాణోత్సవ సందర్భంగా ప్రార్థిస్తూ ఈ కరోనా మహమ్మారి కూడా తొందరలోనే తగ్గాలి, వేములవాడ రాజన్న ఆలయంలో జరిగేటువంటి సీతారాముల కళ్యాణం, ఆ భద్రాద్రిలో జరిగే శ్రీరాముల కళ్యాణం, సీతారాముల కళ్యాణం బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఆ పూజారుల మధ్యలో ఏదైతే శాస్త్రోక్తంగా జరుగుతున్నటువంటి కళ్యాణం మరి బ్రహ్మాండంగా జరిగి లోక కళ్యాణం జరగాలని, సకాలంలో చక్కటి వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు కూడా మరి సమృద్ధిగా పండాలి, ప్రతి ఒక్కరు కూడా సుఖమైన జీవితంతోటి ఆరోగ్యమైన జీవితంతోటి ముందుకు సాగాలని చెప్పని సందర్భంగా ఆ సీతారాములను ప్రార్థిస్తూ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి
ఆ భారతి పర్వదినోత్సవం సందర్భంగా ప్రార్థన చేస్తా ఉన్నా. అందరికీ కూడా శ్రీరామనవమి పండుగ పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు గురువారం రోజున భక్తి శ్రద్ధలతో నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా మహమ్మారి కారణంగా భక్తులకు ప్రవేశం నిలిపివేయడంతో ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ సీతారామచంద్రస్వామివారి కళ్యాణం అత్యంత నిరాడంబరంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆనవాయితీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, వైస్ చైర్మన్ మధు రాజేందర్ శర్మ, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి శ్రీ సీతారామచంద్రస్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణ వేడుకల అనంతరం దేవాలయ ఆవరణలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులను కళ్యాణానికి అనుమతించకపోవడంతో ఏకాంతంగా కళ్యాణం నిర్వహించారు. పట్టణ పురవీధుల గుండా వైభవంగా సాగే రథోత్సవం రద్దయింది. అయితే ఆలయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలు స్థానిక కేబుల్ నెట్వర్క్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడంతో టీవీల ఎదుటే కళ్యాణాన్ని తిలకించి భక్తులు తృప్తి చెందారు. కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని శ్రీ సీతారామస్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలను కొద్దిమంది అర్చకులు ఆలయ సిబ్బంది సమక్షంలో నిరాడంబరంగా నిర్వహించారు. ప్రతి ఏటా వేలాది మంది భక్తులతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక వద్ద నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాలు ప్రభుత్వ ఉత్తర్వుల అనుసారంగా కేవలం అనుమతి ఉన్న కొద్దిమంది అర్చకులు సిబ్బంది ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. మండల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు కనులారా చూద్దామనుకున్న భక్తుల కోరికలను ఈ సంవత్సరం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరోనా మహమ్మారి అడ్డుకట్ట వేసింది. గురువారం జరిగిన కళ్యాణ వేడుకల్లో అర్చకులు శ్రీనివాసస్వామి, కృష్ణస్వామి, లక్ష్మణస్వామి, రామ్గోపాల్తో పాటు ఆలయ ఇన్ఛార్జ్ నరేందర్, జూనియర్ అసిస్టెంట్ కమలాకర్లు పాల్గొన్నారు. ఈ కరోనా మహమ్మారి కూడా భస్మం అవుతుంది. ఆ భస్మం కావాలంటే రామచంద్రుడి దయ కావాలి. రామచంద్రుడు మాత్రమే ఆపదల్ని పోగొట్ట దైవం. ఆపదామ పహర్తారం దాతారం సర్వ సంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. అందుకే భక్తుల యొక్క ఆపదలు తొలగించడం కోసమే రామావతారం వచ్చింది. రామావతారం వచ్చి ఆ భక్తుల్ని శిక్షిస్తున్నటువంటి రాక్షసులందరినీ అంతం చేసి భూమిని ఉద్ధరించాడు రామచంద్రుడు. కాబట్టి అటువంటి రామచంద్రుడు సుదర్శనుడిని పంపి సూర్యుడికి అటువంటి అమితమైనటువంటి శక్తిని అనుగ్రహించి ఈ కరోనా మహమ్మారిని అంతం చేసినటువంటి భస్మం చేయగలిగిన శక్తిని రామచంద్రుడు అనుగ్రహించి యావత్ ప్రపంచాన్ని సుభిక్షంగా ఉంచాలని చెప్పి ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మనం ఇవాళ చేసుకుంటున్నాం. అందులో ఆయన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం, శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం చైత్రమాసంలో 9 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. మరి ఈ సంవత్సరం కమిషనర్ మా సార్ వాళ్ళ యొక్క ఆదేశ ప్రకారంగా ఈ 9 రోజుల కార్యక్రమాలను కూడా ఓన్లీ అర్చక స్వాములతోనే నిర్వహించడం జరుగుతుంది. లోక కళ్యాణార్థం యొక్క కళ్యాణాన్ని భక్తులకు ఒక గర్భాలయం లోపలనే నిర్మించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించి అందరూ కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అందరం కూడా ఆయులారోగ్యంతో ఉండి మళ్ళీ వైభవంగా నిర్మించుకుందామని ఈ యొక్క కళ్యాణాన్ని అందరూ కూడా కనులు ఆరోగించాలని జై శ్రీమన్నారాయణ. కళ్యాణం చాలా వైభవంగా జరిగింది. కోన్రావుపేట, చందుర్తి, వేములవాడ, సిరిసిల్ల మండల ప్రజలు ప్రతి సంవత్సరం వచ్చి మేము ఘనంగా జరిపించే పరిస్థితుల్లో ఉండే ఈ కరోనా వ్యాధి సందర్భంగా ఈ సంవత్సరం అర్చకులు మాత్రమే, అధికారులు మాత్రమే, తక్కువ మంది 10 మందితోనే జరుపుకున్నాం. కానీ మేము అర్చకులను ఏమి భావించుకున్నాం అంటే పాపం భక్తుల మనసంతా ఇక్కడనే ఉంది. అయ్యో స్వామివారి కళ్యాణం రాలేకపోతే మీరు రాలేకపోతే మేము మీ ద్వారా మీరందరూ ఇక్కడ ఉన్నట్టుగా ఉండి స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నట్టుగా భావించి మేము ఈ కళ్యాణాన్ని జరిపించడం. మేము ఇక్కడ నుంచి మీ అందరికీ స్వామివారి యొక్క కరుణ, కటాక్షం, కృప అన్నీ పంపిస్తున్నాం. మీరు మరి కరోనా వ్యాధి అయిపోయిన తర్వాత
మళ్ళీ స్వామివారిని దర్శించుకునే భాగ్యం తప్పకుండా వస్తుంది. అప్పుడు స్వామివారి కృపకు తప్పకుండా మీరు పాత్రులైతారని కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని శ్రీరామాలయం ప్రాంగణంలో శ్రీరామనవమి వేడుకలను వేద పండితులు శాస్త్రోక్తంగా అతి నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో శ్రీ సీతారామచంద్రస్వామివారి కళ్యాణ వేడుకలను ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు గ్రామ సర్పంచ్ లతా శంకర్ నేతృత్వంలో నిర్వహించారు. కళ్యాణానికి ముందుగా స్వామివార్ల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. మేళ తాళాలు లేకుండా భజన మండలి సభ్యుల తాళాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ, జగత్ రక్షకుడు ముల్లోకాలకు రక్షించే శ్రీరాముడు యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వ్యాధి నుండి ప్రజలందరినీ కాపాడాలని వేడుకున్నట్లు తెలిపారు. బోయినపల్లి గ్రామం లోపల, బోయినపల్లి మండలము, బోయినపల్లి విలేజ్ గ్రామం లోపల సనాతనంగా శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం లోపల అత్యంత వైభవంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు దివ్యంగా జరుగుతుండేవి. ప్రతి సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు, పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో నుంచి కూడా చాలామంది కూడా విశేషమైన జన వాహిని వచ్చి శ్రీ సీతారామచంద్రస్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి వారు చాలా కూడా భక్తులందరూ కూడా చాలా ఆనందాన్ని పొందుదురు. ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో కన్నుల పండుగగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగుతుండేవి. కానీ ఈ సంవత్సరం ఈ కరోనా వైరస్ రావడం వల్ల భక్తులందరూ కూడా పాపం చాలామంది కూడా అందరూ ఇంటికే పరిమితమైపోయి వాళ్ళ వాళ్ళ భక్తిని అంతా కూడా ఇంటి వద్దనే ఆ శ్రీరామచంద్రస్వామి యొక్క సీతారామచంద్రస్వామి యొక్క అనుగ్రహాన్ని వాళ్ళ వాళ్ళ ఇళ్లలోనే ఆ స్వామివారి యొక్క దివ్య పటం ముందట దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టుకొని వారు ఏమేమి కోరికలు కోరుకున్నారు. బోయినపల్లి గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈరోజు కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలందరూ ఎవరి ఇంట్లో వాళ్ళ ఇంటి దగ్గర ఉండి పూజలు చేసుకున్నారు. ప్రజలందరూ మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే సీతారామచంద్ర స్వామి వారి కృపా కటాక్షాలు ప్రజలందరికీ ఎల్లవెల్ల ఉండాలని, రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, శ్రీరాముడి కృప అందరికీ అందేలా చూడాలని మనసారా కోరుకుంటున్నాను. నమస్కారం. లోకరక్షణార్థం శ్రీ సీతారాముల వారి కళ్యాణము మన బోయినపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా అట్టహాసంగా అత్యంత వైభవంగా జరిగేది. బాధాకరం ఏంటంటే ఈ సంవత్సరము కరోనా వ్యాధి సంక్రమిస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా ఇళ్ళకే పరిమితమై మీరందరూ కూడా ఇళ్లలోనే టీవీల ద్వారా ఇంకో ద్వారా కూడా చూడాలని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు పిలుపు మేరకు నిన్న మేము ప్రకటించిన సందర్భంగా అందరు సహకరించి ఇళ్ళకే పరిమితమైనందుకు వారందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలాంటి రోజు రాకూడదని మనం కరోనా నుంచి అత్యంత తొందరగా బయటపడి. ములుగు నియోజకవర్గంలోని గుత్తికోయలకు శాసనసభ్యురాలు సీతక్క నిత్యావసర సరుకులు అందజేస్తూ ఆదుకుంటున్నారు. ములుగు నియోజకవర్గంలో కనీసం రోడ్డు మార్గం కూడా లేక కరోనా మహమ్మారి నేపథ్యంలో నిత్యావసర సరుకులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. గుత్తి కొయ్యలగూడెం ప్రజలకు సరిపడే విధంగా ట్రాక్టర్ నిండా నిత్యావసర సరుకులు తీసుకుని వెళ్లి ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. అనంతరం ఆమె గూడెం ప్రజలకు కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏది ఏమైనా అడవుల్లో నివసించే కొయ్యల పరిస్థితిపై చలించి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న సీతక్క చొరవను పలువురు అభినందిస్తున్నారు. చేయగలిగితే వస్తుంది.
ఇట్లా ముఖం ఏం కట్టుకోకుండా ఇట్లా ముఖం మీద పెట్టి మాట్లాడితే వస్తుంది. ఎక్కడైనా ఎక్కడ పెడితే అక్కడ చేతులు పెడితే వస్తుంది. ఎక్కడ మీరు తాడవైపోతారు. అక్కడ ఎవరికైనా రోగం వచ్చిందనుకో వాళ్ళకి షేకాన్ని ఇచ్చారు అనుకో. ఇప్పుడు నేనున్నా, నాకు వచ్చితే ఇట్లా ఇస్తే నాది నీకు వస్తుంది. కాబట్టి మీరు అందరూ జాగ్రత్త ఉండాలి. ఎప్పుడైనా పసవ పోయినా తాడవై పోయినా ఇంటికి రాగానే ఫస్ట్ ఇంట్లో పోవద్దు. సబ్బు పెట్టి కడుపుకోవాలి బయట మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సర్పు కానీ సబ్బు పెట్టి కడుపుకోవాలి. సబ్బు పెట్టి కడుపుకోకుండా ఇక్కడ చేతులు కానీ ముఖం మీద కానీ నోటి మీద కన్ను మీద చేయి పెట్టద్దు. ఈ దస్తీలు ఉన్నాయి కదా, మంచిగా రోజు ఇట్లా కట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు కూడా కట్టుకోవాలి. మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, మీరు ఎక్కడికన్నా పోయినప్పుడు కూడా కట్టుకునే పోవాలి. మరి జాగ్రత్తగా ఉండాలి. ఈ రోగానికి మందు లేదు, తుది లేదు. ఇప్పటి వరకు బతుకరు. అది వస్తే కథమే. మీరు ఏదైనా ఉంటే సర్పంచ్కి ఫోన్ చేయాలి. సునీల్ తెలుసు కదా మీకు, మీరు ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చి ఫోన్ చేయాలి. పరిసరాల పరిశుభ్రతతోనే కరోనా వైరస్ నిర్మూలనను చేయవచ్చని డైరెక్టర్ అల్లాడి రమేష్ అన్నారు. చెందుర్తి మండలంలోని రామన్నపేట, తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో లిక్విడ్ సోడియం హైపోక్లోరైడ్ ద్రవాన్ని స్ప్రే చేసే కార్యక్రమాన్ని అల్లాడి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ కరోనా వైరస్ అరికట్టేందుకు సహకరించాలని, పాటించి వైరస్ రూపు మాపడానికి ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఆయన వెంట రామన్నపేట సర్పంచ్ దుమ్ము అంజయ్య, తిమ్మాపూర్ సర్పంచ్ అట్టపెళ్లి రమ్య, ఎంపీటీసీ వనజ దేవా, స్వామి, గ్రామస్తులు, వార్డు సభ్యులు ఉన్నారు. ప్రపంచమంతా అల్లకల్లోలమవుతున్నటువంటి సందర్భంలో మరి చెందుర్తి మండలం, చెందుర్తి మల్యాలతో పాటు రుద్రంగితో పాటు ఈరోజు రామన్నపేట మరి తిమ్మాపూర్ గ్రామాల్లో మరి కరోనా వైరస్కు మరి విరుగుడుగా ఆ క్రిములను, ఆ వైరస్ను చంపడం కొరకు మరి సోడియం సల్ఫేట్, హై సల్ఫేట్ ద్రావణాన్ని తెప్పించేసి మరి యూపీఎల్ కంపెనీ, యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ అనేది ఒక పెస్టిసైడ్స్ కంపెనీ ద్వారా మరి వాళ్ళు స్పాన్సర్ చేసినటువంటి ఈ మిషన్ ద్వారా మరి ఫ్రీగా ఆ ద్రావణాన్ని నేను సొంతంగా తెప్పించి మరి ప్రతి గ్రామంలో కూడా స్ప్రే చేయించే కార్యక్రమంలో భాగంగా ఈనాడు రామన్నపేట సర్పంచ్ గారు, అదేవిధంగా తిమ్మాపూర్ సర్పంచ్ గారు, అదేవిధంగా ఎంపీటీ సభ్యులు, ఉపసర్పంచులు, సర్పంచులు, అదేవిధంగా వార్డు సభ్యులు, గ్రామ రెవెన్యూ, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులకు, వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, గ్రామ యువకులకు, సామాజిక కార్యకర్తలకు, మాజీ ప్రజాప్రతినిధులకు, పాత్రికులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ తెలుసు మన ప్రియతమ నాయకులు, మన ప్రధానమంత్రి మరి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన సీఎం గారు అనేటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా మరి లాక్డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించి ఎవ్వరు కూడా మరి బయటకు వెళ్ళొద్దు, దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం లాక్డౌన్ కార్యక్రమంతో పాటు స్వీయ సంరక్షణ పాటించినట్టయితే దీనికి మందు లేదు. స్వీయ సంరక్షణే మరి దీనికి మందు, విరుడు మందు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క పౌరుడు ఈ స్వీయ సంరక్షణ పాటించబట్టి మరి ఈ కార్యక్రమంతో పాటు మరి ఈరోజు ఏదైతే ఈ మన సోడియం హై సల్ఫేట్ ద్రావణాన్ని మరి మండలంలో అన్ని గ్రామాలకు మరి స్ప్రే చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామన్నపేట, తిమ్మాపూర్ గ్రామాలకు రావడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క పౌరులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, ప్రతి గల్లీ గల్లీకి నీళ్లు నాయిళ్లు అనకుండా రాజకీయాలకు అతీతంగా ప్రతి గల్లీ గల్లీకి, ప్రతి ఇంటింటికి ఈ ద్రావణాన్ని స్ప్రే చేయించినట్టయితే ఆ వైరస్ రాకుండా మరి ప్రబలకుండా మనకు మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయి ప్రజలను రక్షించుకుందాం, మనం మనం రక్షించుకుందాం, ఈ రాష్ట్రాన్ని రక్షించుకుందాం, ఈ దేశాన్ని రక్షించుకుందాం, కరోనా వైరస్ తరిమికొడదామని ఒక దృఢ సంకల్పంతో ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కోవిడ్ 19 హైడ్రో సోడియం హై సల్ఫేట్ స్ప్రే చేయడానికి రమేష్ అన్నకు మేము ఇంతకుముందే వినియోగించుకున్నాం అన్న, అన్ని గ్రామాలలో కొడుతున్నారు కదా, మా గ్రామానికి కూడా మాకు మిషన్ అవి సరఫరా చేయాలంటే అన్న మేము అడగగానే మాకు ఈ మిషన్ అల్లు అండ్ అది లిక్విడ్ ఇవన్నీ సరఫరా చేసి మరి అన్నీ ఉచితంగా మాకు మా ఊరికి మరి తిమ్మాపురం గ్రామానికి స్ప్రే చేసుకున్నందుకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ వ్యాధికి మందు లేదు, స్వీయ రక్షణే. మనుషులు అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే రోడ్లపైకి రావద్దు. మేము ఏమున్నా గ్రామ పంచాయతీ పాలకవర్గం కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇతర వ్యవస్థలు కానీ అన్నీ దీనికోసమే పనిచేస్తున్నాయి. ప్రజలు ముఖ్యంగా గమనించి రోడ్లపై మేము స్ప్రే చేస్తున్నాం కానీ వాళ్ళ ఇళ్ళ నుండి బయటకు రావద్దని కోరుకుంటున్నాం.
పదే పదే చెప్తున్నాం, రోజు కూడా మైకుల ద్వారా మా సహశక్తులు కూడా వాళ్లకు వినియోగించుకుంటున్నాం. అయినా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. దయచేసి ముఖ్యంగా వాళ్ళకి ఎప్పుడేదేమంటే మండల ప్రజలకు కూడా చెప్తున్నాం, ఎందుకంటే మీరు బయటకు రాదు, బయటకు వస్తే దీనికి మందు లేదు కాబట్టి నివారించే శక్తి కూడా కోల్పోతాం. ఇప్పుడు అలాగే వివిధ వివిధ దేశాల్లో కూడా అట్లనే జరుగుతుంది. దయచేసి మేము వినియోగించుకుంటున్నాం. నేడు భద్రాద్రి రాముని కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం భద్రాద్రి సీతారాముల కళ్యాణాన్ని ఆలయ అర్చకులు వేద మంత్రోత్సవాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. కరోనాతో లాక్డౌన్ ఉన్న కారణంగా ఆలయ అధికారులు అర్చకులు భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు. కాగా కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్లో ఆలయాలను ఎలాంటి హంగులు ఆర్భాటాలు నిర్వహించకుండా ఆలయ అర్చకులతో రాములవారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు కృష్ణమాచారితో పాటు ఆలయ అనుబంధ అర్చకులు పాల్గొన్నారు. స్థానిక లక్ష్మీశ్వరంలో శ్రీ సందర్భంగా ఆలయంలో అర్చక సమక్షంలో అర్చకుల పర్యవేక్షణలో సోమవారి కన్యాహోత్సవం నిర్వహించుకుంటున్నాం. శ్రీరామచంద్ర స్వామి అవతారం ఎత్తి మానవాళికి మానవ ఎలా ఉండాలి ఆచరించి చూపించాడు. మానవ శ్రేయస్సుకు తాను మార్గదర్శిగా ఉండి అందరినీ తన వైపు తిప్పుకొని ఆ చంద్రార్కం రామనామస్మరణను ఎలా ఉంటుందో ఆ చంద్రార్కం కూడా మన యొక్క మానవాళి హిందుధర్మంతో పాటిస్తూ ప్రపంచాన్ని అతిభయంకరంగా భయపడుతున్న కరోనా వైరస్ త్వరగా నిర్మూలమై ప్రజలంతా నిధావిధిగా జీవనం కొనసాగాలని చెప్పి ఆ గమనించిన పెట్టుకుంటూ ఊహిస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ. ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారం ఈ ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.